7 o'clock to 8 o'clock Saket and Malavika Dwara Orchestra Karakramalu. 8 to 9 కొన్ని లోకల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినవి. 9 to 10 వచ్చేటప్పటికి స్పోర్ట్స్కి సంబంధించి బాడీ బిల్డింగ్ అండ్ అదర్ ఈవెంట్స్ని ప్లాన్ చేయటం జరిగింది. అదేవిధంగా 9 o'clock భీమిల్లో ఇందాక నేను చెప్పినవన్నీ కూడా తగరపు వలసలో నిర్వహించబోయే ప్రోగ్రామ్స్. భీమిలికి వచ్చేటప్పటికి అదే 9వ తారీఖున మార్నింగ్ 9 to 12 బుల్ రేసు ఫుట్బాల్ గ్రౌండ్లో ప్లాన్ చేయటం జరిగింది. ఆఫ్టర్నూన్ 2:30 to 4 o'clock కార్నివాల్ని మనం యోగా సెంటర్ నుంచి చిన్న బజార్ వరకు కూడా మనం కార్నివాల్ని ప్రారంభించడం జరుగుతుంది. 4:30 to 5 o'clock స్టాల్స్ టెంపుల్ ఏవైతే మన మోడల్ టెంపుల్స్ ఉన్నాయో వాటి ఇనాగరేషన్స్. 5 to 6 ప్యారలల్గా అక్కడ కూడా డి టీమ్ ద్వారా నిర్వహించబోయే కార్యక్రమాలు. 6 to 7 o'clock లోకల్ కల్చరల్ ప్రోగ్రామ్స్. 7 to 8 o'clock మన క్లాసికల్ డ్యాన్సెస్ వాటితో పాటుగా ఫాలోడ్ బై జబర్దస్త్ షో. 8 to 9 సినీ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశాము సాకేత్ అండ్ మాలవిక ద్వారా. అండ్ 9 to 10 o'clock లోకల్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ని మనం ప్లాన్ చేయటం జరిగింది. సిమిలర్లీ 2వ తారీఖున మనం 10వ తారీఖున మళ్ళీ తగరపొలసలో భీమిల్లో సైమిల్టేనియస్గా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేశాం. తగరపొలసుకు వచ్చేటప్పటికి సాయంత్రం 5 నుంచి 6 వరకు గిరిజనులకి సంబంధించిన ట్రంప్ వాయిద్యాల్ని దాన్ని ఆకర్షణీయంగా రూపొందించడం జరిగింది. 6 to 7 రంగస్థలం డ్యాన్స్ టీమ్ అండ్ బిఎస్ రెడ్డి మ్యాజిక్ షో. 7 to 8 లోకల్ టాలెంట్ అండ్ 8 to 9 గీతామాధురి అండ్ శ్రీకృష్ణ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్. అండ్ 9 to 10 వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. భీమిల్కి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభమవుతాయి. బోట్ రేస్ ఒకటి ఏర్పాటు చేశాం. 5 to 6 వ్యాలిడిక్టరీ ఫంక్షన్ అంటే ముగింపు సభ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. 6 to 7 మళ్ళీ ఆర్కెస్ట్రా గీతామాధురి అండ్ శ్రీకృష్ణాది సైమిల్టేనియస్గా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. 7 to 8 ట్రైబల్ ట్రంప్ అండ్ మ్యాజిక్ షో. 8 to 9 లోకల్ టాలెంట్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. అండ్ 9 to 10 రంగస్థలం తోటి ఈ కార్యక్రమాల్ని ముగించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మనకి ప్రభుత్వం 50 lakh rupees మనకి భీమిలి ఉత్సవ్కి మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఓవరాల్గా మనం చూస్తే జానపదాలకి సంబంధించినవి, పడవ పందాలు, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్స్, స్పోర్ట్సు, క్రీడలు, ముగ్గులు పోటీలు, ఉత్తరాంధ్ర ప్రముఖ ఆలయాల నమూనాల్ని ప్రదర్శించడం అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు. సో వీటన్నిటితోటి దిస్ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ భీమిలి ఉత్సవ్ ఇన్ ఏ గ్రాండ్ మేనర్. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగానికి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ నియమించడం కానీ, లోకల్ బాడీస్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మండల అధికారులు, టూరిజం శాఖకు సంబంధించిన అధికారులు అందరితోటి ఇప్పటికే పూర్తి స్థాయి ప్లానింగ్ అండ్ ప్రిపేర్డ్నెస్ తోటి ఉన్నాము. ఈరోజు మంత్రి గారికి కూడా వాటికి సంబంధించిన ప్రిపేర్డ్నెస్ మీద కూడా సమీక్షించుకోవటం జరిగింది. రాబోయే నెలలో నిర్వహించబోయేటువంటి విశాఖ ఉత్సవ్కి సంబంధించి కూడా కొంతవరకు చర్చ జరిగింది. అఫ్కోర్స్ అది తర్వాత మళ్ళీ వేరే ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా విషయాలు చెప్పారు మీకు. ముఖ్యంగా భీమిలి అనేది పట్టణాలకు చరిత్ర ఉంది. ఇండియాలో సూరత్ తర్వాత 2వ మున్సిపాలిటీ భారతదేశంలో. అయితే కాలక్రమేణ ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందటం, ఆ భీమిలి యొక్క చరిత్ర క్రమక్రమేణ మరుగుపడుతుంది. ఆ భీమిలి యొక్క చరిత్రనే ప్రజెంట్ జనరేషన్కి తెలియజేయాలి. మరి ఆ వైభవం గతంలో భీమిలి నుంచే ఒక జెట్టి కూడా ఉండేది, వాటర్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అయ్యాయి. మరి అలాగే ఒక పక్కనేమో సాంప్రదాయ మత్స్యకారులు, ఇంకో పక్కనేమో వేగంగా పెరుగుతున్నటువంటి సిటీ కల్చర్, అందమైన బీచెస్. ఇక్కడ మన రిషికొండ దగ్గర నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్స్, ఇండియాలో ఎక్కడెక్కడ అలాంటి బీచెస్ లేవు. ఒక పక్కన సముద్రం, ఒక పక్కన కొండలు,
ఒకరు ఐటీ ఇలా అన్ని రకాల కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. భీమిలి నియోజకవర్గం కానీ, భీమిలి పట్టణం కానీ, భీమిలి మండలం కానీ, భీమిలి మున్సిపాలిటీ కానీ, మరి రేపు రాబోయే రోజుల్లో మన హైదరాబాద్కి ఈ గచ్చిబౌలి అలాగో అలాగా ఈ మధురవాడ భీమిలి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. తప్పనిసరిగా ఈ భీమిలి యొక్క విశిష్టతని ప్రజలు జనరేషన్స్ తెలియచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభావంతులు, చాలామంది స్థానిక ప్రతిభావంతులు వివిధ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించాలి. వారిని కూడా గుర్తించి గౌరవించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భీమిలి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల వేడుక, దీంట్లో ఎవరిని ఇది రాజకీయ వేడుక కాదు. ఇది భీమిలి నియోజకవర్గం కానీ విశాఖ జిల్లాలో ప్రముఖులందరినీ కూడా పిలిచి మొదటి రోజున విజయసాయిరెడ్డి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నబాబు గారు, ఎండవండి మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి ధర్మకృష్ణదాస్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. రెండో రోజున పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు, అలాగే ఆర్కే రోజే గారు ఏపీఐసీ చైర్మన్ గారు, ఇలాంటి పెద్దలంతా కూడా రావడం జరుగుతుంది. ఈ స్థానికంగా ఈ మూడు మండలాల్లో కూడా వీళ్ళకి ఫోర్ డేస్ నుంచి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం, స్థానికంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం, అలాగే స్థానిక కళాకారుల్ని, స్థానిక క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయటం, మరి ఈ ఇప్పుడు చెప్పిన కలెక్టర్ గారు చెప్పిన ఈవెంట్స్ ఫస్ట్ డే 5 అవర్స్, సెకండ్ డే 5 అవర్స్, 10 అవర్స్లో కూడా సగం టైము స్థానిక కళాకారులకి. ఇక్కడ ఉత్తరాంధ్రలో మనందరూ తెలుసు, ఈ తప్పిడిగుళ్ళు కానీ, మరి కోలాటాలు కానీ, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి స్థానికంగా కళాకారులు ప్రదర్శించే వాటన్నిటికీ కూడా సగం టైం కేటాయించడం. సగం టైం ఏమో ఇప్పుడు రీసెంట్గా ఈ సినీ స్టార్స్ కానీ, సినిమా మన సింగర్స్ కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళతోటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం. ఈ రకంగా రెండు రోజులు కూడా పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఒక భీముల యొక్క వైభవాన్ని చెప్పే విధంగా ఈ ఉత్సవాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమిలి చరిత్ర ఒక పక్కన ప్రజెంట్ జనరేషన్స్కి చెప్పడం, రెండోది వీళ్ళని ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయటం, టూరిజం ప్రమోషన్లో భాగంగా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మన జిల్లాలో ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే 35 కోట్ల రూపాయలు టూరిజం ద్వారా మన రెవెన్యూ ఎర్న్ చేశాం. దానికి కనీసం ఈ సంవత్సరం 50 కోట్లు కన్నా తీసుకెళ్లాలనే భాగంగా మొట్టమొదటిగా ఈ నెలలో భీమిలి వచ్చు, వచ్చే నెలలో విశాఖ వచ్చు, తర్వాత అరకులో అరకు వచ్చు కూడా ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి జిల్లాలో ఒక ఈవెంట్ టూరిజం ప్రమోషన్లో భాగంగా కండక్ట్ చేసి మనకు మంచి మంచి ప్రదేశాలు, టూరిస్ట్ ప్రదేశాలు, కడపలో గండికోట కావచ్చు, నాగాంజిసారు కావచ్చు, అలాగే గోదావరి, కృష్ణ, మరి అలాగే మన సూర్యలంక బీచ్, బాపట్ల రిసార్ట్స్ కావచ్చు, ఇలా ప్రతి జిల్లాలో కూడా మనకి 943 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంది ఇండియాలో. గుజరాత్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కోస్ట్, లాంగెస్ట్ కోస్ట్ మనకు ఉంది కోస్ట్. అలాగే మంచి ఎకో టూరిజం ఉంది, రివర్ టూరిజం ఉంది, ఓషన్ టూరిజం ఉంది, అలాగే అరకు మనకు తెలుసు బొర్రా కేవ్స్ వరల్డ్ ఫేమస్. ఇలా అన్ని రకాలకు కూడా ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ కమ్యూనిటీస్, తర్వాత ఏమో రెండోది టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ స్వదేశీ టూరిస్టులను, విదేశీ టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయటం. ఇప్పుడు వీసా అనే అరైవల్ కూడా అప్లై చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. మనకు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, తిరుపతి, విజయవాడ, వైజాగ్. 5 ఎయిర్పోర్ట్స్ ఉంటే 5లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మరి వీటిల్లో వీసా అరైవల్ కనుక విశాఖపట్నం వస్తే చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా విదేశీ టూరిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. తప్పనిసరిగా ఒక పక్కనేమో టూరిస్టులకు కావాల్సినటువంటి ఎమినిటీస్ క్రియేట్ చేయటం, రెండోది వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కూడా బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజంలో ఒక నెంబర్ వన్ ఉంచాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాని
సిన్స్ నేను ఈ మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి జిల్లా నుంచి టూరిజం పరంగా కూడా జిల్లాని అభివృద్ధి పరంలో ముందుకు వచ్చాలన్నది మా ఆశ. రెండోది వారు మన రివ్యూలో కూడా చెప్పారు, ఒక 15 మంచి ప్లేసెస్ ఐడెంటిఫై చేయండి, ఒక వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ ఈ ఉదరే కానీ తాజు షరటాను ఇలాంటి వాళ్లతోటి టైఅప్ పెట్టుకుని మనం వాళ్ళు కూడా మనం ప్రమోట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో పెట్టాలి. ఆ విధంగా మీరు కృషి చేయండి. అన్నీ చేయలేపన ఒక 10% చేస్తే మనకు చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దానికి కూడా మేము ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. 13 జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారి అప్రూవల్ తీసుకుని దానికి కూడా మేము టెండర్స్కి ఫస్ట్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం ఇన్వెస్టర్స్ కోసం ఇచ్చి తర్వాత ఇన్వెస్టర్స్ని ఐడెంటిఫై చేసి అప్పుడు టెండర్ ప్రాసెస్కి వెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ ప్రాజెక్ట్స్ కూడా మేము టేకప్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. ఓకే, అంటే వీడియో మీడియాకి 2 రోజులు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు. డిపిఆర్ గారు వచ్చారా? మిమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. మీరు డిపిఆర్ గారితో కోఆర్డినేట్ చేసుకోండి, 2 డేస్ మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి బస్సు పెడదాం పెట్టి ప్లస్ మీకు అక్కడ కావాల్సిన ఏర్పాట్లను చేయండి. ప్లస్ మార్నింగ్ మీరు టిఫిన్ దగ్గర నుంచి లంచ్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు వాళ్ళు కూడా 2 రోజులు జాగ్రత్త చూసుకుని పంపించు. ఎక్కడ యాడ్స్ అంటాడు? యాకర్స్ ఇప్పుడు అది కూడా రాసుకోండి. ఇప్పుడు చాలా మంది గతంలో మీకు తెలుసు, మనందరూ తెలుసు కదా, 5 సంవత్సరాలు చూసాం మనం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా జరిగినటువంటి భూదోపిడి విశాఖపట్నంలో జరిగింది. ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగల దాని ఇక్కడే మేడం గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ కూడా చేశారు, వాటి స్థితిలో కూడా మిమ్మల్ని ఉన్నారు. మరి అప్పుడు నేను సాక్ష్యాలతో సహా చంద్రబాబు గారు తీసుకెళ్లి చెప్తే వీళ్ళందరూ యాక్షన్ తీసుకుంటాను, నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పాడు ఆయన. మళ్ళీ అదే తీసుకెళ్లి జగన్మోహన్ గారికి ఇస్తే వారు కొత్తగా సెట్ చేశారు, వారికి ధన్యవాదాలు విశాఖ జిల్లా ప్రజల తరఫున. నేను జిల్లా ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎవరికైతే అది గవర్నమెంటు కావచ్చు లేకపోతే ప్రైవేట్ కావచ్చు జరాయితీ కావచ్చు లేకపోతే డీఫా పట్టా కావచ్చు, మీ భూములు ఎవరైతే అన్యాక్రాంతం చేసుకున్నారో ఎవరైతే కబ్జా చేశారో ఎవరైతే మీ ఒరిజినల్ భూముల్ని 22 ఇయర్లు పెట్టించారో అవన్నీ కూడా నిర్భయంగా వచ్చి సిట్టికి మీరు రిపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీ యొక్క భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, మా పార్టీ వారైనా తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా కానీ. మరి సాక్షాత్ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రే సిట్టికి కబడ్ ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు మీరు కూడా చెప్తున్నారు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కూడా కబ్జాకు గురైందంటే మరి గత 5 సంవత్సరాల్లో కబ్జాలు ఏ స్థాయిలో జరిగినాయో మీరు అర్థం చేసుకోవాలి. మరి నిన్న మన పవన్ కళ్యాణ్ పెద్ద వ్యక్తి వచ్చి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పలేడు. కనీసం విశాఖ జిల్లాలో జరిగిన ఈ భూకుంభకోణాల గురించి ఒక మాటను చెప్తాను అనుకున్నాను, నేను ఒక మాట కూడా చెప్పలేదు ఆయన. దయచేసి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, నేను అన్ని రాజకీయ పక్షాలను కోరేది ఒకటే, మన విశాఖ జిల్లా ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఒక కర్మసిద్ధాంతం నమ్మేవాళ్ళు, ఎవరూ కూడా వేరే వాళ్ళ భూములు కబ్జా చేయాలనో లేకపోతే వేరే వాళ్ళ సంపద దోచుకోవాలనో మనం అలా ఆశపడే వ్యక్తులు కాదు. అలాంటి గత 5 సంవత్సరాల్లో ఆ సంస్కృతి పూర్తిగా మరి వాళ్ళు పాడు చేసి చెడ్డ పేరు తీసుకొచ్చారు. కాబట్టే మరి ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ గారు చెప్పారు తప్పనిసరిగా దోషులు ఎంత పెద్దవారైనా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఎవరికీ భయపడకుండా తప్పనిసరిగా కంప్లైంట్ ఇవ్వండి, ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధితుల్ని ఆదుకుంటాం, దోషుల్ని శిక్షిస్తామని తెలియజేస్తాం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.